అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 1 నుండి 5 వరకు. ప్రధాన యాజకుడు ఆ మాటలు నిజమేనా అని అడిగెను. అందుకు స్తెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసపతోనియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతని తీసుకొని వచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టనంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతని కుమారుడు లేనప్పుడు స్వాస్థ్యముగా ఇయ్యక, అతని కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకు దీనిని స్వాధీనపడుతునని అతనికి వాగ్దానం చేసెను.